రంజీ క్రికెట్ లో భాగంగా శార్దుల్ ఠాకూర్ వేసిన నోబాల్ తన కెరీర్ మలుపునకు కారణమైందని వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా ఆల్రౌండర్ విజయశంకర్ తెలిపాడు. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశంకర్ తన క్రికెట్ కెరీర్ లో చోటు చేసుకున్న రెండు ఘటనలపై మాట్లాడాడు. విజయశంకర్ మాట్లాడుతూ, మొదటి సంఘటన నేను రంజీ ట్రోఫీ ఆడుతుంటే జరిగింది. నేను మా కెప్టెన్ లక్ష్య చేదనలో ఉన్నాం. మేమిద్దరం బాగా ఆడుతున్న సమయంలో మా కెప్టెన్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టు ఓటమి పాలైంది. ఈ ఓటమితో నేను కార్నర్ అయ్యాను. అయితే మా కెప్టెన్ కోచ్ తో ఎలాంటి సమస్య తలెత్తలేదు అని తెలిపాడు. కానీ బయట వారు మాటలు నన్ను ఎంతో బాధించాయి. తమిళనాడు తరపున ఇదే అతడి చివరి మ్యాచ్. దీని తర్వాత ఇంకెప్పుడు ఇక్కడ ఆడలేడు అని పలువురు క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. దీంతో ఎలాగైనా జట్టులో స్థానం సంపాదించాలని చాలా కష్టపడ్డా అని విజయశంకర్ తన తొలి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇక రెండో సంఘటన విషయానికి వస్తే, ముంబైతో చెన్నైలో జరిగిన మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ వేసిన ఓ అద్భుతమైన బంతికి నేను బౌల్డ్ అయ్యా. కానీ అది నోబాల్ కావడంతో నేను బతికిపోయా. ఆ సమయంలో నేను 5 పరుగుల వద్ద ఉన్నాను. ఆ నోబాల్ తర్వాత 95 పరుగులు సాధించి గెలిపించాను అని విజయశంకర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో గనక ఆ బంతికి అవుట్ అయ్యుండుంటే తమిళనాడు తరపున అదే నా చివరి మ్యాచ్ అయ్యుండేది. అయితే నేను చేసిన 95 పరుగులే తర్వాత ఇండియా ఏ జట్టుకు ఎంపిక అయ్యేలా చేశాయి. ఇక అక్కడి నుంచి నా కెరీరే పూర్తిగా మారిపోయింది అని విజయశంకర్ తెలిపాడు.